టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ ఘాట్కి లోకేష్ చేరుకుంటారు. టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటి నుంచి ఘాట్ వరకు బైక్ ర్యాలీ జరగనుంది. మధ్యాహ్నం 2:15 ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి నారా లోకేష్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కడపకి లోకేష్ చేరుకోనున్నారు. కొప్పం నుంచి రాష్ట్ర వ్యాప్త యువగలం పేరుతో పాదయాత్రకి నారా లోకేష్ రెడీ అవుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఎన్టీఆర్ ఘాట్ నుంచి లైవ్లో అందిస్తారు. మధు, కాసేపట్లోనే నారా లోకేష్ ఎన్టీఆర్ ఘాట్కి చేరుకోబోతున్నారు. రైట్ నౌ మనం కూడా ఎన్టీఆర్ ఘాట్లోనే ఉన్నాం. చూడవచ్చు ఇక్కడ అంతా కూడా లోకేష్ పాదయాత్ర చాలా కీలకమైన ఏర్పాటు కానీ ఆ పాదయాత్రకు సంబంధించి మొత్తం మొదటి అతిథి ద్వేషం. సో ఈ నేపథ్యంలోనూ కాబట్టి ఇక్కడ పెద్ద సంఖ్యలోనే శ్రేణిలో టీడీపీ శ్రేణులు అందరూ కూడా చేసుకుంటూ చూద్దాం. ఇక్కడ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ చూడాలి నాయకులు కూడా చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా ఒకటే పాదయాత్ర ఏదైతే ఆ పాదయాత్ర విజయవంతం అవుతుంది. అందుకోసమే కావాలని ప్రభుత్వం అడ్డంకులు కలిగిస్తుందని కూడా తెలుగు చెప్పడం జరిగింది. అంటే ఈ నేపథ్యంలోనే ఈ పాదయాత్ర లోకేష్ పాదయాత్రకు సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ వాళ్ళతో కార్యక్రమం ఉన్నటువంటి వీళ్ళతో కూడా మాట్లాడి ప్రయత్నపెట్టారు. టీడీపీ నాయకులు ఇక్కడ చేరుకుంటున్నారు. పాదయాత్ర సంబంధించి లోకేష్ ఇక్కడ నుంచి అడుగు కూడా అర్పించిన తర్వాత మొదటి అడుగు చెప్పు మా యువనాయకుడు నారా లోకేష్ గారి పాదయాత్ర జరగబోతుంది. 400 రోజులు 4,000 కిలోమీటర్లు మా తెలుగుదేశం కార్యకర్తల ఆధ్వర్యంలో జరగబోతుంది. అంతేకాకుండా మా స్వర్గీయ మా నందమూరి తారక రామారావు గారి ఘాట్ దగ్గర నుంచి మొదట పూజ వారికి నివాళులు అర్పించి ఆయన పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఈ పాదయాత్రను ఎవరు ప్రభుత్వం కాదు కదా, పోలీసులు కాదు కదా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా శాంతియుతంగా బ్రహ్మాండంగా పాదయాత్ర చేయబోతున్నారు. అయితే ఇది ఒకడు ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా సరే డెఫినెట్గా పాదయాత్ర అనేది ముందుకు సాగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెడుతూ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ వచ్చేలాగా మేమంతా పోరాడడం అనేది ఇక్కడ ఉన్నటువంటి చెప్తున్నారు. అయితే ఇక్కడికి మరి కాసేపట్లోనే లోకేష్ రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఈ పాదయాత్రకు సంబంధించి ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు చాలా పెద్ద సంఖ్యలోనే కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్కి చేరుకున్నారు. పూర్తిగా చూడవచ్చు మనము కేవలమైన బ్రహ్మం మీకు చూపిస్తున్నారు. మొత్తం ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఇక్కడ పూర్తిగా నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ ఘాట్ వద్ద భారీగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడైతే చుట్టుపక్కల కూడా ఇది మొత్తం ఎన్టీఆర్ ఘాట్కు ఎంట్రెన్స్ దగ్గర నుంచి అంతా కూడా పూర్తిగా పెద్ద మొత్తంలోనే ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అయితే ప్రధానంగా పాదయాత్ర ఇప్పుడైతే మొదలు కాబోతుంది. మంటపాటి బుద్ధ వెంకన్న గారు
ఈరోజు ఎన్టీఆర్ గార్డు దగ్గర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించి నారా లోకేష్ బాబు ఈరోజు తిరుపతి బయలుదేరి అలాగ కుప్పం చేరుకుంటారు. రేపు 11 గంటలకి చిల్లరకి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్ర ప్రజల్లో కనీసం 10 రోజులు పెట్టి చర్చ జరుగుతుంది. ఇది లోకేష్ బాబు పాదయాత్ర ఎప్పుడు చేస్తాడు, మనం వెళ్ళి ఆ పాదయాత్రలో ఎప్పుడు పాల్గొనాలి, ముందుగా యువతి యువకులు ఆ పాదయాత్ర గురించి మాట్లాడుకోవడమే కాకుండా ఆ పాదయాత్ర సక్సెస్ చేయాలా, ఆ పాదయాత్రలో మనం పాల్గొనాలా, ఈ రాక్షసుడు చేసే ఏదైతే రాక్షసుడు చేసే ఈ ఉద్యోగ అవకాశాలు యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్న ఉద్యోగాలు కూడా పోవడమే కాకుండా ఇవాళ ప్రైవేటు సంస్థల్లో అంటే ఒక బట్టల కొట్టు కానివ్వండి, ఒక చిల్లర కొట్టు కానివ్వండి, అందులో 10 మంది పనిచేసే ఈ సంస్థలు ఉంటే ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి 5 గురే మిగిలేరు. అంటే వ్యాపారాలు లేక పాప వాళ్ళు కూడా ఏం చేయలేరు, వ్యాపారాలు లేక అందరూ కూడా నిరుద్యోగులు అయిపోయారు. యువత అందరూ కూడా లోకేష్ బాబు పాదయాత్రకి వెళ్ళి వాడు పడుతున్నటువంటి ఇబ్బందులు చెప్పి రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరడానికి రాష్ట్రం మొత్తం కూడా రెడీగా ఉన్నారు. అది ఒక ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి పిచ్చి కుక్కలు పిచ్చి పిచ్చిగా లోకేష్ బాబు పాదయాత్ర గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈ పిచ్చి కుక్కలకు చెబుతున్నాం మేము ఒకటే, అలానే మీ ట్రైన్ దగ్గర పడింది. మీరు పిచ్చి పిచ్చి వాగులు వాగితే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు లేకుండా 4వ సారి ముఖ్యమంత్రి చేసినప్పుడు వేరే రకం చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గా ఉన్నా కార్యకర్తలు సైలెంట్గా ఉండే ఇది లేదు. లోకేష్ బాబు పాదయాత్ర లక్షలాది మందితో ఘన విజయం అయింది, దానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఏవి కూడా ప్రజలు లెక్క చేయకుండా ఇది జగన్మోహన్ రెడ్డి చేసేది, డీజీపీ కాదు రాసిచ్చేది, జగన్మోహన్ రెడ్డి రాసిచ్చే ఆంక్షలు కాబట్టి వాటి నీటిని కూడా లెక్క చేయకుండా ప్రజలు ముందుకొస్తారు. ప్రజల ప్రభంజనాన్ని ఈ ప్రభుత్వం తట్టుకోలేదు. రాజపక్సేనాకు ఏదైతే గతిపట్టిందో ఇది ప్రధానమంత్రి కార్యాలయం వదిలి వెళ్ళిపోయాడు. అలాగే శ్రీలంకలో పడినట్టు ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఈ జనప్రభంజనం ఎప్పుడో తాడేపల్లి ప్యాలెస్ మీద పడిద్ది ఈ పారిపోవడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టడం ఖాయం. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనేవి ఓడిపోతే వైసీపీ పార్టీ అనేది మనుగడే ఉండదు. సార్ మరోవైపు పోలీసులు వచ్చేసి ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు, కేవలం అదంతా కూడా భ్రమ మాత్రమే, ఆంక్షలు ఏమీ లేవనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. అదే వాళ్ళు మీకు చెప్పాం కదండి, ఇప్పుడు మేము చెప్పాం ఏంటంటే ప్రజలు ఆవేశాన్ని తట్టుకోలేరు. ఇక పోలీసులు కూడా చాలా మంది మంచోళ్ళే, మేము ఓపెన్గా చెప్తాం, పోలీసులు ఏమి ఇది కాదు. కొంతమంది అధికారులు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ఉన్నత పదవుల కోసం కింద పోలీసులను బలి చేస్తున్నారు. ఏదైతే మా రాష్ట్రంలో ఎన్జిఓలు ఎదురు తిరిగారు 2 రోజుల ముందు, అలాగే పోలీస్ వ్యవస్థ కూడా అందరూ ఎదురు తిరుగుతారు. ఎందుకంటే పోలీసులు ఏంటంటే ప్రజల్ని రక్షించడానికి, శిక్షించడానికి కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే శిక్షించడానికి పోలీసులు ఉన్నారని ఆ సొంత మనుషుల్లాగా ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకు ఇసుకొచ్చేసింది, వాళ్ళ పోలీసులు ఇచ్చింది కరెక్టే. జగన్మోహన్ రెడ్డి ఏదన్నా ఆర్డర్ పాస్ చేసినా దాన్ని ఖాతరు చేయకుండా పోలీసులు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం. పోలీసులు కానీ ఒకవేళ ఏదైనా ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి దానికి తల వంచి ఏదన్నా చేయితే మాత్రం ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. చిన్ని గారు, ఇవాళ నారా లోకేష్ గారి పాదయాత్ర సందర్భంగా ఎన్టీ రామారావు గారు ఘాట్ ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి వారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి ప్రారంభం చేయబోతున్న పాదయాత్రకి మేమందరం సంఘీభావం తెలుపుదానికి వచ్చాం. అంతేకాకుండా ఇవాళ 2014లో విడిపోయిన రాష్ట్రానికి, ఇవాళ 2019లో చెడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోరికను చూసి భయమేసి రకరకాల ఆంక్షలు పెట్టి లోకేష్ గారి పాదయాత్రను ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఏమి చేసినా వాళ్ళ జనాగ్రహం ముందు ఇబ్బంది పడతారు. కాబట్టి ఆయన పాదయాత్ర నిరంతరం మా కార్యకర్తల ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరంతరం 400 రోజులు 4000 కిలోమీటర్లు శాంతియుతంగా మా కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుంటుంది.
ఆంక్షలు పోలీస్ వారు పెట్టిన ఆంక్షలు శాంతియుతంగా ఎటువంటి ప్రజలకి ఇబ్బంది లేకుండా ఎటువంటి పోలీసు ఆంక్షలు పెట్టినా లెక్క చేయకుండా శాంతియుతంగా ఈ పాదయాత్ర జరుగుతుంది. రెండు వేల 24 చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పెట్టినా 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరిని చంద్రబాబు నాయుడు పెట్టినా జనాలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఆత్మవిశ్వాసం లేదు. ఈ మూడు ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. 175 నియోజకవర్గాల్లో కూడా అత్యధిక మెజార్టీతో చంద్రబాబు గారిని ఎవరిని నిలబెట్టినా కూడా అత్యధిక మెజార్టీతో లెఫ్ట్కి లెఫ్ట్ కంటే తిప్పు ఒకసారి, లెఫ్ట్ కంటే తిప్పు ఇటు 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 అక్కడ ఉన్నారు ఉన్నారు. సార్ రండి సార్ చెప్పండి చెప్పండి సార్. పాదయాత్రకు సంబంధించి ఇక్కడ నుంచే మొదటి అడుగు మొదటి అడుగు ఇక్కడ నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. హైదరాబాద్లోనే చాలా మంది వచ్చున్నారు, వచ్చే కొంది ఇదే స్టార్ట్ అయ్యి ప్రభంజనం లాగా వస్తుంది. మాట్లాడమ్మా. తెలుగుదేశం పార్టీకి యువత డిస్టెన్స్ అయ్యారు డిస్టెన్స్ అయ్యారనే కామెంట్కి యువతే తెలుగుదేశం పార్టీకి జీవనాడి. భవిష్యత్తులో యువ ప్రభంజనం వెలగబోతూ ఉంది. ఒక మెరుపులా తనని అండర్ ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి ప్రతి వ్యక్తికి సరైన గుణపాఠము పాదయాత్ర ద్వారా ఇవ్వబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ దశ దిశని నిర్ణయించే వ్యక్తి ఉన్నాడు. ఇంకొక 40 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి జీవనాడి ఇచ్చేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏమంటారు మీరు? ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ అనుమతి కూడా ఇచ్చింది, కానీ పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా పెట్టారు. ఎన్ని ఆంక్షలు పెడితే అంత మైనస్ అవుతుంది. ఆంక్షలు ఎన్ని పెడితే ఎంతమంది నాపితే అది ఇంకా డబుల్ అయిపోయి ఇన్ఫాక్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే టోటల్గా ఒకటే, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట కూడా ముందుగానే వాళ్ళు పోలీసులు అనుమతులు అడిగారు. ప్రతిదీ మీరు ఎక్కడ అనుమతులు అడుగుతున్నారు, అన్ని ఆపేస్తున్నారు. ఏ వెహికల్స్ కూడా ఇప్పటి నుంచే పానట్లేదు. ఇది ఎన్ని ఎన్ని ఆపితే అంత డబుల్ అయ్యి ట్రిపుల్ అయ్యి మహా ఇదైపోయే ఇది ఉంది. మరి కష్టపడి ఇక్కడికి వస్తున్నారు, ఏం సంకేతం ఇవ్వబోతున్నారు సార్? ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రజలకు ఏ ఏ అంశాలతో ముందుకు వెళ్ళబోతున్నారు? బలుగు బలహీన వర్గాల యొక్క ప్రగతి చెప్పనన్న మాట్లాడు. మరోసారి ఎన్టీఆర్ ప్రభంజనాన్ని మరి రుచి చూపించేటువంటి టైము ఆసన్నమైంది. జనాలకి ఈ పబ్లిక్ ఆంధ్రప్రదేశ్ జనాలకి మరి ఒక యువ నాయకుడు కావాలని చెప్పేసి తహతహలాడుతున్నారు. అదే క్రమంలో 1982 ఎన్టీఆర్ మొదలుపెట్టిన ఏదైతే ప్రభంజనం ఉందో 4000 కిలోమీటర్లు తిరిగేలోపు అంతకంటే 2% ఎక్కువ ఉంటుంది. మీరు తథ్యం ఇది రాసి పెట్టుకోండి, ఎవరెన్ని ఆంచలు పెట్టినా ఈ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. 4000 కిలోమీటర్ 400 డేస్ ఈ ప్రభంజనాన్ని ఆపడము ఎవ్వరి వల్ల కాదు. ఇది జనము పబ్లిక్ యువత లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ని మరిపించే విధంగా ఆయన పాలన ఉంటుంది. భవిష్యత్తును డిసైడ్ చేసే నాయకుడు మాత్రం లోకేష్ గారు, రాసి పెట్టుకోండి మీరు. ఆయన 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 ఏదైతే సంకల్పించాడో, ఎన్టీఆర్ ఏదైతే సంకల్పంతోన పార్టీని స్థాపించాడో ఆయన దగ్గర నుంచే మొదటి అడుగు పడుతూ ఉంది. ఈ ప్రభంజనాన్ని ఆపడము ఎవరి వల్ల కాదు. స్వయాన మేమున్న ఈ కార్యకర్తలు నాయకులు అందరిలో కూడా ఎన్టీఆర్ ఆయన ఆశయము ఆశయాల్ని బతికించే దానికోసమే ఎక్కడెక్కడి నుంచి ఎవరు పిలుపు లేకుండా అందరూ వచ్చారు. ఈ ప్రభంజనాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఓకే, థ్యాంక్ యూ. మాది తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అండి. నందమూరి నారావారి ఆశయాలను కొనసాగిస్తూ ఆ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్తున్న నారా లోకేష్ గారికి ఈ యొక్క పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు ఒక రికార్డు సృష్టించబోతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున యువత
ఈ యువకళానికి వస్తున్నారు. మేము చెప్పేది ఏంటంటే అమరావతిలో జరుగుతున్న పరిణామాలపై సామాన్యుల పరిస్థితిపై గళం విప్పడానికి వస్తున్న మా యువనేతకి అందరూ రాజకీయాలకు అతీతంగా కుల మత భేదాలకు అతీతంగా అందరూ ఈ యొక్క పాదయాత్రకి సంఘీభావం తెలపవలసిందిగా యువతకి ముఖ్యంగా పిలుపునిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ఖమ్మం జిల్లా నుండి కూడా భారీగా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనడానికి మేము సిద్ధపడుతున్నాం. ఏది ఏమైనా ఆంధ్రాలో పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయి.